క్లాస్ 5 నమస్కారం పిల్లలు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఇక్కడ కొన్ని చిత్రాలు ఉన్నాయి మనము ఔతం అక్షరాల గురించి నేర్చుకున్నాము ఇప్పుడు ఔతం తో చేటువంటి పదాలు చిత్రాల సహాయంతో ఆ యొక్క పదాలు పలుకుదాం ఇదేంటిది ఇది గుర్రం గుర్రం మీద మనిషి ఎక్కిండు దీని గుర్రస్వారి అని కూడా అంటాం ఇంకేమంటాం దీన్ని రౌతు రాకి ఔతమిస్తే రౌ తాకొమిస్తే తు రౌతు ఏమంటున్నాము దీన్ని రౌతు అని అంటున్నాం నెక్స్ట్ ఇదేంటి నౌక నాకు ఔతమిస్తే నౌక నౌక నెక్స్ట్ గౌను ఏంటిది ఇది గౌను గాకి ఔతమిస్తే గౌ నాకొమిస్తే ను గౌను నెక్స్ట్ ఇది ఔటు ఓకి ఔతమిస్తే ఔ ఓకి ఔతమిస్తే ఔ టాకి కొమిస్తే టు ఔటు నెక్స్ట్ తాకి ఔతమిస్తే తౌ డా కొమిస్తే డు తౌడు నాకు ఔతమిస్తే నౌ కా రా కొమిస్తే రు నౌకరు దాకి ఔతమిస్తే దౌ డా కొమిస్తే డు దౌడు పాక ఔతమిస్తే పౌ రా కొమిస్తే రు డా కొమిస్తే డు పౌరుడు గాక ఔతమిస్తే గౌ రా గుడిస్తే రి గౌరి యాక ఔతమిస్తే యౌ వా నాకు సున్న పెడితే నం యవ్వనం షా షాక ఔతమిస్తే షౌ రా గుడిస్తే రి షౌరి భా ఒత్తు బా భాక ఔతమిస్తే భౌ తా గుడిస్తే తి కాకు సున్న పెడితే కం భౌతికం గాక ఔతమిస్తే గౌ తా మా గుడి దీర్ఘమిస్తే మీ గౌతమి తీరం తి తా గుడి దీర్ఘమిస్తే తి రాకు సున్న పెడితే రం గౌతమి తీరం నౌక చ చ చాకి ఔతమిస్తే చౌ ఖ భాకేతమిస్తే బే రాకు సున్న పెడితే రం బేరం చౌక బేరం పాక ఔతమిస్తే పౌ రా కొమ్మిస్తే రు డా కొమ్మిస్తే డు పౌరుడు వా గుడి దీర్ఘమిస్తే వి రా కొమ్మిస్తే రు వీరు డాకేతమిస్తే డే డే కైతమిస్తే డై తాకేతో దీర్ఘమిస్తే తే వీరుడైతే పౌరుడు వీరుడైతే మాకు సున్న పెడితే మం చా గుడిస్తే చి దాగుడిస్తేది మంచిది పౌరుడు వీరుడైతే మంచిది మూడు పదాలతోటి ఒక వాక్యం ఇక్కడ చేశారు మొదటి ఏంటి చిత్రాలు చూసినాం కదా మీరు కూడా క్లాస్ వర్క్ పుస్తకంలో ఈ చిత్రాలు గీసి లేదా అతికించి వాటి పేర్లు ఇలాగా రాయాలి మళ్ళీ ఈ పేర్లకు ఇంగ్లీష్లో మీనింగ్స్ రాయాలి రౌతు అంటే ఏంటి నౌక అంటే ఏంటిది గౌను అంటే ఏంటిది ఔటు అంటే ఏంటిది నెక్స్ట్ ఈ యొక్క పదాలు ఉన్నాయి కదా ఈ యొక్క కఠిన పదాలు ఆడ్ వర్డ్స్ రైట్ టూ టూ టైమ్స్ రా ద పిక్చర్స్ అండ్ రైట్ దేర్ తెలుగు నేమ్స్ అండ్ ఇంగ్లీష్ నేమ్స్ అండ్ ఈచ్ వర్డ్ రైట్ టూ టూ టైమ్స్ ఇన్ ద క్లాస్ వర్క్ బుక్ ఇంకా రాయండి ఆకౌత ఓ సారీ ఓకి ఔతమిస్తే ఔ గాకి ఔతమిస్తే గౌ దాకి ఔతమిస్తే దౌ నాకు ఔతమిస్తే నౌ భాక ఔతమిస్తే భౌ రాకు ఔతమిస్తే రౌ ఈ లెటర్స్ అక్షరాలు ఇలాగే క్లాస్ వర్క్ పుస్తకంలో వన్ పేజ్ ఫుల్ చెప్పుకుంటూ రాయాలి అవా ఎలా ఔకు ఔ కదా ఓకి ఔతమిస్తే ఏమవుతుంది ఔ అవన్నీ చెప్పుకుంటూ రాయాలి ఓ ఓకి ఔతమిస్తే ఔ అని ఇలా ఏం చేయాలి మీరు చెప్పుకుంటూ రాయాలి అలాగే గా గాకి ఔతమిస్తే గౌ ఆకి ఔతమిస్తే ఓకి ఔతమిస్తే ఔ ఇట్లా దాకి ఔతమిస్తే దౌ అని ఒక్కొక్కటి చెప్పుకుంటూ మీరు క్లాస్ వర్క్ పుస్తకంలో రాయాలి రీడ్ ద లెటర్స్ అండ్ రీడ్ ద లెటర్స్ అండ్ రైట్ ద లెటర్స్ ఇన్ ద క్లాస్ వర్క్ బుక్ ఫుల్ వన్ పేజ్ చిల్డ్రన్